హాయ్ హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పా భూపాల్. ఎలా ఉన్నారు అందరు? మేము చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో ఏంటి అంటే మా యానివర్సరీ బ్లాగ్ అనమాట. ఇదంతా కూడాను మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మేమైతే పాండిచ్చేరి ట్రిప్ వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ యానివర్సరీ బ్లాగ్ అనమాట ఇది. సో అప్పటిది ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానని చాలామందికి డౌట్ రావచ్చు. యాక్చువల్లీ నేను వీడియో అయితే షూట్ చేశాను బట్ అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఫోన్ స్క్రోల్ చేస్తుంటే ఇవాళ కనిపించింది, ఇంక అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి వెంటనే అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా. సో ఏ చిన్న క్లిప్ అయినా మిస్ అవ్వకుండా నేను అన్నీ కూడా ఇలా యూట్యూబ్లో షేర్ చేసుకుంటాను. ఫ్యూచర్లో మా మెమరీస్ అనమాట ఎప్పుడైనా చూసుకోవడానికి మాకు అండ్ మా ఫ్యూచర్లో మా పాపకి ఇలా చూసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మోస్ట్లీ కాదు, 1 ఇయర్ దాటిందనమాట ఈ బ్లాగ్ నేను అంతా క్యాప్చర్ చేసి. ఇంకా ఇవాళ యానివర్సరీ అంటే బిఫోర్ డేని మేము పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. ఇంకా బిఫోర్ డే అంతా కొన్ని బీచెస్కి వెళ్ళాము. ఇంకా ఇవాళ మ్యారేజ్ డే కాబట్టి మార్నింగ్ కొంచెం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఎక్కడున్నా కూడా మన మ్యారేజ్ యానివర్సరీ అంటే మన టెంపుల్కి వెళ్తాం. ఇన్ కేస్ కుదరినప్పుడు అట్లీస్ట్ ఇంట్లో అన్న దండం పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా భూపాల్ టెంపుల్ దగ్గరలో ఉంది, వెళ్దామంటే ఇంకా వెళ్ళామన్నమాట. మీ ఇద్దరం కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడాను ఏజియోలో తీసుకున్నాము. నా ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట, సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది ఇది. యాక్చువల్లీ దుప్పట్టా సపరేట్ అండ్ టాప్ అండ్ బాటమ్ సపరేట్గా తీసుకొని ఇలా పేర్ చేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు ఈ కుర్తీ సెట్ నచ్చింది అంటే మీకు లింక్స్ కావాలి అని మీరు కమెంట్ చేస్తే నేను మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను, ఐ మీన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్కడో ఉందన్నమాట లింక్, ఎప్పుడో పెట్టాను కదా, సర్చ్ చేయాలి. మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా కమెంట్ చేయండి, మీకోసం సర్చ్ చేసి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము హోటల్ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా బయట వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా భూపాల్ ఒకేసారి రూమ్కి వెళ్ళి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయట వెళ్దామన్నారనమాట. ఇవాళ అయితే ఓషన్ పార్క్కి వెళ్తున్నాం. ఓషన్ పార్క్, ప్యారడైజ్ బీచ్ అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదా. నిన్నైతే రాక్ బీచ్ కవర్ చేశాము, ఇవాళ ఓషన్ పార్క్ అండ్ ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలియదు. సో నెక్స్ట్ అవుట్ఫిట్ ఇదే అనమాట. ఇంకా టెంపుల్ కాబట్టి అది వేసుకున్నాను, ఇంకా బయట కాబట్టి ఇలా ట్రెండీగా రెడీ అయిపోయాను అనమాట. ఇది కూడా చాలా ఇష్టమైన అవుట్ఫిట్ అని చెప్పాలి. సో ఇదన్నమాట నా బట్టల గోల. సో ఫైనలీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్ మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఓషన్ పార్క్ అనమాట. యాక్చువల్లీ ఓషన్ పార్క్ వీడియో సపరేట్గా అయితే నేను ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకవేళ మీకు కావాలి అంటే చూడాలి. దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఓషన్ పార్క్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ బ్లాగ్లో ఏంటి అంటే నేను అన్నీ కూడా మెన్షన్ చేయలేకపోతున్నాను, నాకే అసలు క్లారిటీగా లేదు. సో 1 ఇయర్ బ్యాక్ వీడియో కదా. ఓషన్ పార్క్, పాండిచ్చేరి ఓషన్ పార్క్ సపరేట్ వీడియో అంతా నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ టోకెన్స్ కాస్ట్ ఎంత, ఏమేమి రైట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా, కిడ్స్కి ఏం రైట్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఏమున్నాయి, ఇలా చాలా అయితే పెట్టాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ జిప్లైన్ ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. ఫస్ట్ అయితే భయంగా అనిపించింది, చాలా టెన్షన్గా ఉందన్నమాట. భూపాల్ అయితే ఏం కాదు, వెళ్ళు 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 అని ఫైనలీ అయితే టికెట్, ఐ మీన్ టోకెన్ తీసుకొని పంపించేశాడు. సో ఇంకా వీళ్ళన్నీ నాకు సెట్ చేస్తున్నారనమాట. నాకున్న టెన్షన్ అంతా నా ఫేస్లోనే తెలిసిపోతూ ఉంటుంది మీకు. సో భయంగానే ఉంది. సో భయంగా వెళ్ళి ఒక రౌండ్ అయితే వేశాను జిప్ లైన్లో, నాకు మళ్ళీ నచ్చి భూపాల్ నడిగి మళ్ళీ సెకండ్ టైం టోకెన్ తీసుకొని మళ్ళీ వెళ్ళానమాట. చాలా ఫన్గా అనిపించింది. ఏది స్టార్టింగ్లో భయం అనిపిస్తుంది, ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే వావ్ అనిపిస్తుంది అనమాట. నాకు చాలా నచ్చింది. ఇంకా థర్డ్ టైం కూడా వెళ్ళాలి అనిపించింది. ఇంకా భూపాల్ చాలు, ఏదైనా నచ్చితే వదలవు ఇంకా అంటే ఇంకా గమ్మున అయిపోయాను. ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. నేనైతే ఎస్పెషల్లీ జిప్లైన్ ట్రై చేశాను, ఇంకా నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఈ ఓషన్ పార్క్లో చాలా రైడ్సే ఉన్నాయి అండ్ వాటర్ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. నేను వాటర్ అడ్వెంచర్స్ ఒకటి కూడా ట్రై చేయలేదు, అట్లీస్ట్ చూడని కూడా లేదనమాట. నాకు వాటర్ చూస్తేనే భయం ఎక్కడ పడిపోతాము అని. సో అవి ఏమి ట్రై చేయలేదన్నమాట. సో ఓన్లీ జిప్లైన్ ట్రై చేశాను నేను, నాకు చాలా బాగా నచ్చింది, చాలు తృప్తిగా ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంకా భూపాల్ కూడా కొన్ని ట్రై చేశాడు, అవి వీడియో తీసానో లేదో నాకైతే ఐడియా లేదు. మేబీ ఒకవేళ తీసింటే కూడా నేను చెప్పాను కదా ఓషన్ పార్క్ ట్రిప్ వీడియో మొత్తం కూడా అప్లోడ్ చేశాను, అందులో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా అప్లోడ్ చేశాను అనమాట. సో కాస్ట్ కానివ్వండి, అక్కడ మెయిన్గా ఏంటంటే వెయిట్ పరంగా కూడా కొన్ని రైడ్స్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా డీటెయిల్గా ఆ వీడియోలో పెట్టాను. సో ఒకసారి వాచ్ చేయండి, ఎవరైనా ఓషన్ పార్క్ వెళ్ళాలి, పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో మేబీ. సో గైస్, ఇలా ఎంజాయ్ చేశామన్నమాట లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ యానివర్సరీకి. ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి మా పాప 1 మంత్ 1 వీక్ బేబీ అనమాట, 5 వీక్స్ బేబీ. సో ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే మా మ్యారేజ్ యానివర్సరీ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ స్టోరీ అంతా ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.